నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పలు వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన చైర్మన్. గుత్తి మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి పర్యవేక్షించారు. ముందుగా 16వ వార్డులో జరుగుతున్న నూతన కాలువ ప్రారంభ పనులను కౌన్సిలర్ నరేష్తో కలిసి పరిశీలించగా, అనంతరం 24వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీరాణి, వార్డు ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డితో కలిసి 4 లక్షల నిధులతో చేపట్టిన నూతన డ్రైనేజీ కాలువ ప్రారంభ పనులను పర్యవేక్షించారు. అనంతరం 5వ వార్డు కౌన్సిలర్ కాజాఖాన్తో కలిసి 5వ వార్డులో 7 లక్షల నిధులతో నిర్మితమవుతున్న రోడ్డు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి మాట్లాడుతూ, గుత్తి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా పలు వార్డుల్లో చేపట్టిన నూతన పనులను పర్యవేక్షించడం జరిగిందని, వెంటనే త్వరితగతిన పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం తమ వార్డు యందు నెలకొన్న డ్రైనేజీ సమస్యల పరిష్కార చర్యలు చేపట్టినందుకు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి, చైర్పర్సన్ వన్నూర్ బి, కన్వీనర్ హుసేన్ పీరా, కమిషనర్ నర్సారెడ్డి, వైస్ చైర్మన్లు బళ్ళారి పద్మలతారెడ్డి, బింద వరలక్ష్మి యాదవ్ కౌన్సిలర్లకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వన్నూర్ బి, కౌన్సిలర్ నరేష్, కాజాఖాన్, వార్డ్ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి, యువ నాయకులు షఫీ, ఏఈ శరత్ చంద్ర, సచివాలయ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.